హలో బిజీ పీపుల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? ఈరోజు మన వీలాగ్లో సింపుల్ అండ్ ఈజీ మెథడ్తో ఎలా వెయిట్ లాస్ అవ్వాలో చూసేద్దామండి. ఇది చాలా సింపుల్ అండి. మనకందరికీ తెలిసిందే స్కిప్పింగ్, తెలుగులో తాడాట అంటాం. చిన్నప్పటి నుంచి అందరికీ బాగా అలవాటు ఉన్నది. ఇది ఆడడం వల్ల చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయండి. అవేంటో చూసేద్దాం. ఫస్ట్ వన్, బర్న్స్ మేజర్ క్యాలరీస్. మనం చాలా హైట్కి ఎగురుతు బాడీ మూమెంట్ ఉంటుంది కాబట్టి ఆ టైంలో మన క్యాలరీస్ అనేవి బాగా బర్న్ అవుతాయి. సెకండ్ వన్, ఇంప్రూవ్స్ బోన్ డెన్సిటీ. మన లెగ్స్ నుంచి హ్యాండ్స్ వరకు ఉన్న బోన్స్ అనే డెన్సిటీ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుందండి. థర్డ్ వన్, మేక్స్ యూ స్మార్టర్. మనం కాన్సన్ట్రేషన్ చేసి ఆడుతూ ఉంటాం కాబట్టి మన కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అనేవి బాగా ఇంప్రూవ్ అవుతాయి. ఫోర్త్ వన్, ఇంప్రూవ్స్ బ్రీతింగ్ ఎఫిషియన్సీ. అండ్ ఫిఫ్త్ వన్, కంప్లీట్లీ పోర్టబుల్ అండ్ ఫన్. దీన్ని మనం ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు, మన బ్యాగ్లో పెట్టుకోవచ్చు. సింపుల్గా ఉంటుంది కాబట్టి ఎక్కడికి వెళ్ళినా, ఊరికి వెళ్ళినా, టూర్ వెళ్ళినా అక్కడ కూడా ఆడుకోవచ్చు, డిపెండ్ అవ్వకుండా. నెక్స్ట్ లాస్ట్ వన్, సిక్స్త్ వన్, డిక్రీజెస్ ఫుట్ అండ్ యాంకిల్ ఇంజ్యూరీస్. మనకి బోన్ క్రాక్ అవ్వడం, బోన్స్ పెయిన్ అలా ఏమన్నా ఉన్నా కానీ అవి కానీ రెడ్యూస్ అవుతాయండి. ఇలా స్కిప్పింగ్ ఆడడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి, బాగుంటాయి, ఈజీగా వెయిట్ లాస్ అనేది అవ్వచ్చు. డైలీ పర్ డే ఒక హాఫ్ అన్ అవరు లేదంటే 1000 టైమ్స్ స్కిప్పింగ్ ఆడడం వల్ల మన బర్న్స్ క్యాలరీస్ అనేది బర్న్స్ అవుతాయి. చిన్నపిల్లల నుంచి అందరికీ ఇష్టమైన ఆటే, ఎందుకంటే చిన్నప్పటి నుంచి బాగా ఆడుతున్న ఆటే కాబట్టి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఆడప్పుడు. కానీ మీరు మీ డైలీ షెడ్యూల్ని షెడ్యూల్ చేసుకున్నా కానీ సరిపోతుందండి. ఇదేం పెద్ద జిమ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎక్కువ స్ట్రెయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒక 100 టైమ్స్ ఆడిన తర్వాత రెస్ట్ తీసుకొని డే టు డే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ డే ఒక 100 చేస్తే నెక్స్ట్ డే ఒక 200 చేయండి, సరిపోతుంది. ఈజీగా వెయిట్ లాస్ అనేది అయిపోవచ్చు. ఒక డేలో ఒక 15 మినిట్స్, ఒక 10-20 మినిట్స్ దీనికి స్పెండ్ చేస్తే సరిపోతుందండి. సో ఈజీగా వెయిట్ లాస్ అనేది అవ్వచ్చు. ఎక్కువ కష్టపడవలేదు, ఎక్కువ ఖర్చు చేయాల్సిన అవసరం లేదు, వితిన్ బడ్జెట్. మీరు కూడా ట్రై చేయండి, మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు అన్ని వీడియో నచ్చినట్టే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.